జగన్ మొన్న దాకా ఒక సిస్టమ్, ఏది నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ తీసుకువెళ్లడంతో పాటుగా సంక్షేమ పథకాలు కావాలంటే మళ్ళీ నేనే రావాలి, వీళ్ళు వస్తే సంక్షేమ పథకాలు పోతాయి. వాలంటీర్ వ్యవస్థ మీదన అప్పుడు వచ్చినటువంటిది, అప్పటిదాకా కూడా ఎవడొచ్చినా ఇస్తాళ్లే అనేటువంటి స్టేజ్ నుంచి వాలంటీర్ వ్యవస్థను ఆపడం, ఇంటి దగ్గరికి డబ్బులు వెళ్ళకపోవడంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి వాళ్ళు తిరగబడ్డం ప్రారంభించడంతో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ దారికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇది దాన్ని ఈలోపు స్టోన్ నుంచి ఆ ఇష్యూ డైవర్ట్ అయింది. వాస్తవంగా రాయి సంఘటన వలన వాలంటీర్ ఇష్యూ నుంచి డైవర్ట్ అయింది, బట్ ఇప్పుడు రాయి ఇష్యూ అదొక క్రైమ్ కిందకే చూడటం జనం ప్రారంభించారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు జగన్ మళ్ళీ వాళ్ళు అందుకనే ప్రత్యేకించి సంక్షేమ పథకాలు అంటూనే ప్రారంభించారు. నేను వస్తేనే సంక్షేమం అందుతుంది, వీళ్ళు వస్తే సంక్షేమం అందదు, అభివృద్ధి ఎంత జరిగింది రాష్ట్రంలో, వీళ్ళు వస్తే అభివృద్ధి ఉండదు, సంక్షేమ అభివృద్ధి రెండు ఫలాల్ని పట్టుకెళ్ళాము. ఇక్కడ వాళ్ళు తప్పుడు ప్రచారాలతో అబద్ధ ప్రచారాలతో మాత్రమే చేస్తున్నారు. మీ ఊళ్ళో స్కూల్ బాగుపడిందా లేదా, మీ ఊళ్ళో ఉన్నటువంటి ఆర్బీకే వచ్చిందా లేదా, మీ ఊళ్ళో సోన్స్ వచ్చిందా లేదా అని చెప్పుకుంటూ తీసుకువెళ్ళడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.